हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मल्ल मनम बिजनेस अन्ट गरम मसाला अने मन इंटर तैयारकोनी मार्केट सेल्चु अच्छे इधे विधा चुस्कुस्टे मनमे चूंर कदा इलांट बाक्स मन मार्केट दिखता है प्रिंटिंग दर वाले अड़ते वालेसरन वाले डम्मी का ब्रांड नेम तो यदो ब्रांड नेम तो रेडी उन्मा इला चाल मार्केट चाल मंद इला बिजनेस वोटमेंटे मन को तराजु कावाले गरम मसाला इलांट पैकिंग कवर्स सारी ट्रांसपेरेंट लेदे सिल्वर कलर दी उड़ी दिन तरह पैकिंग कोसम टेप कावाली అయితే ఇవి ఏం చేయాలంటే మనం బాక్సెస్ ఉన్నాయి కదా మనం 100 గ్రామ్ బాక్సెస్ కాబట్టి మనం 100 గ్రామ్స్ ప్యాకింగ్ చేసుకోవచ్చు అన్నమాట ముందుగా మనం ఒక గరం మసాలా తీసుకుందాము గరం మసాలా అంతా మనం ఒక బౌల్ లో తీసేసుకొని మన దగ్గర ఎన్వలప్స్ ఉన్నాయి కదా ఆ ఎన్వలప్స్ లో మనం తరాజు మీద పెట్టేసి మనం అది వెయిట్ అనేది చూసుకోవాల్సి వస్తుంది మనం 100 గ్రామ్స్ అన్నమాట కరెక్ట్ 100 గ్రామ్స్ తక్కువ ఉండొద్దు ఎక్కువ ఉన్నా పర్లేదు అన్నమాట అయితే మనం ఈ 100 గ్రామ్స్ ప్యాకింగ్ చేసుకొని మనకు రెడీమేడ్ గా దొరికే బ్రాండ్ అన్నమాట కాకపోతే అది మన బ్రాండ్ ఉండదు ఏదో ఒక పేరుతో ఒక బాక్స్ ఉంటుంది అన్నమాట ఆ బాక్స్ లో బ్రాండ్ ఉంటుందన్నమాట అదేందంటే మన బ్రాండ్ ఉండదు అయితే అదే బ్రాండ్ మీద మనం ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం సిటీ ఔట్స్కట్స్ ఉంటది కదా సిటీ ఔట్స్కట్స్ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఏందంటే సిటీలో ఏందంటే చాలా ఎక్కువ పెట్టేనే ఉంటారు సిటీ ఔట్స్కట్లో అంటే తక్కువ పెట్టుబడి తోటి స్టార్ట్ చేసిన బిజినెస్ ఈజీగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏందంటే లో ఎక్కువ రేట్ ఉన్నాయి కొనలేరు కాబట్టి తక్కువ రేట్ ఉన్నాయి ఈజీగా ఉంటారు అయితే మనం అక్కడ వాళ్ళను మనం టార్గెట్ చేసి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం 100 గ్రామ్స్ అనేది పౌచ్ అనేది మనం ఫిల్అప్ చేసేసుకొని కరెక్ట్ 100 గ్రామ్స్ అయిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే సీజ్ చేసుకోవాలి మనకు ఒక సీజింగ్ మెషిన్ అన్నమాట హీట్ తోటి మనం మామూలుగా అందరికీ నార్మల్గా తెలుసు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఈ కామర్స్ సైట్స్లో మనకు ప్యాకింగ్ మెషిన్ అనేది దొరుకుతుంది అన్నమాట దాన్ని తీసుకొని మనం ఆర్డర్ చేస్తే మనకు డోర్ డెలివరీ అయిపోతుంది దాన్ని తీసుకున్న తర్వాత మనం ఇది మనం ఇక ఇలా ప్యాకింగ్ చేసుకోవాలంటే చూస్తున్నారు కదా ఇలా ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఇది మన 100 గ్రామ్స్ అవుతుంది కదా 100 గ్రామ్స్ అయినాక మన హీట్ ప్రెసింగ్ మెషిన్ అన్నమాట అయితే దాంట్లో ఒకసారి మనం పెట్టేసేసి హీట్ ప్రెసింగ్ మెషిన్లో మనం ఒకసారి ఇలా దాంట్లో ప్రెస్ చేసేస్తే అది ఈజీగా మనకు ఏమైపోతుందంటే అది ప్రెస్ అయిపోయి లాక్ అయిపోతుంది అన్నమాట అది మనకి ఇలా లాక్ అయిపోతుంది లాక్ అయిపోయిన తర్వాత చూడండి అది ఎంతలా నీట్గా ఉంది అట్రాక్టివ్ ఉంది దాని తర్వాత ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఇంకో సైడ్ తోటి మన మసాలా గరం మసాలా ఉంది కదా పౌచ్ అనేది మనం లోపల పెట్టేసేసి లోపల పెట్టేసేసి మనం దాన్ని క్లోజ్ చేసేసి మన దగ్గర ఉన్న టేప్ తోటి దాన్ని సీజ్ చేయాలి ఇంతే సింపుల్గా ఈ బాక్స్ అనేది రెడీ చేసేసుకొని మనం మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు ఇలా మార్కెట్లో సేల్ చేసుకునేది మనకి ఎలా ఉంటుందంటే చాలా హెవీ కాస్ట్ ఉంటుంది దాన్ని ఏంటంటే మనకు చాలామంది తక్కువ మంది ఏం చేస్తారంటే కొందరు ఏంటంటే కొంటారనమాట పెద్ద పెద్ద బాక్సెస్ కొని దాన్ని ఎక్కువ రోజులు మనం వాడుకోవచ్చు కదా అని తీసుకుంటారు మళ్ళీ డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు చిన్న చిన్న 5 రూపీస్ పోవచ్చు 2 రూపీస్ పోవచ్చు 10 రూపీస్ పోచుకుంటారు కదా అయితే మనం ఈ విధంగా రెడీ చేసిన దాన్ని మనం మార్కెట్లో టార్గెట్ చేయాల్సింది ఎలా అంటే సిటీ ఔట్స్కట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేరు కదా అయితే వాళ్ళకి ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఇవ్వాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ కూడా అదే విధంగా ఇవ్వాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అట్రాక్ట్గా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ తోటి మంచి క్వాంటిటీ తోటి వాళ్ళకు క్వాలిటీ గల ప్రోడక్ట్ వస్తుంది కదా అయితే వాళ్ళు ఏం చేశారంటే తీసుకొని వాడడం స్టార్ట్ చేశారు అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకసారి అలవాటు ఏంటంటే కంటిన్యూగా మన ప్రోడక్ట్ ఉంటుంటారు కదా అప్పుడు ఏం చేయాలి సిటీ ఔట్స్కట్స్ నుంచి మెల్లమెల్లగా మనం సిటీలోకి వస్తు ఉండాలి ఎందుకంటే అది స్టెప్ బై స్టెప్ అక్కడ పాపులర్ అవుతుంది కదా తర్వాత సిటీలో కూడా కొందరికి తెలిసి ఉంటుంది అప్పుడు అక్కడ ఏం చేయాలంటే సిటీలో కూడా మనకు వాళ్ళు ఏంటంటే సిటీకి వచ్చినప్పుడు ఒక బ్రాండ్ అడుగుతుంటారు కదా వాళ్ళకి దొరకదు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం మనం సేల్ చేయడం వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ బ్రాండ్ అనేది సిటీలో కూడా మనం అమ్మడం స్టార్ట్ చేయాలి అదేవిధంగా మనం ఈ కామర్స్ సైట్స్లో కూడా సేల్ చేసుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఈ కామర్స్ సైట్స్ ఉంటాయి కదా వాటిలో కూడా మనం ఇవి సేల్ చేసుకోవచ్చు కాకపోతే దీనికోసం అని చెప్పేసి జిఎస్టీ తీసుకోవాలి ఫుడ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అదేవిధంగా మనం సూపర్ మార్కెట్స్ కూడా సేల్ చేసుకోవచ్చు కొద్దిగా భారీ ఎత్తున చేసుకుంటే ఇంకోటి ఏంటంటే మనం పెద్ద బ్రాండెడ్ తోటి మన బ్రాండ్ తోటి పోయి మన బ్రాండ్ తోటి సేల్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి ఏమవుతుందంటే ఎన్వలప్ మనకు బ్రాండ్ తోటి కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ ప్రింటింగ్ చేయించుకోవడము మనం బాక్సెస్ ప్రింటింగ్ చేయించుకోవడము ఈ విధంగా చేయించుకోవడం వల్ల ఏంటంటే చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది ఇదేంటంటే మన బ్రాండ్ కాదు నార్మల్గా డబ్బాలు దొరికితే ఆ డబ్బాలో మనం ప్యాకింగ్ చేసేసి ఇంట్లోనో గరం మసాలా హల్దీ మిర్చి మనకు ఇంకోటి ఏంటంటే పేపర్ పౌడర్ ఇలాంటివన్నీ మనం రెడీ చేసుకొని 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ 500 గ్రామ్స్ ఈ విధంగా మనం ప్యాకింగ్ చేసుకొని సేల్ చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం అనేది పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ట్రై చేస్తాను మీకు బాక్సెస్ కావాలి అది ఎక్కడ దొరుకుతుంది లింక్స్ లేదని అనుకోదు ఎందుకంటే లోకల్ ఏరియాలో మీరు ఎక్కడ అడిగినా కానీ నార్మల్గా ఈ ప్రింటింగ్ ప్రెస్ల దగ్గర బాక్సెస్ అయితే కదా వాళ్ళని అడిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేదంటే మీకు ఇండియా మార్ట్ అనే ఒక సైట్ ఉంటుంది అందులో మీరు ఎంక్వైరీ చేసి అనుకోండి అందులో చాలామంది నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర మీ బాక్సెస్ అనేది మీరు పర్చేస్ చేయవచ్చు